వీటి వాడకానికి ఓ గడువు ఈ వీడియోలో వాడకానికి సంబంధించిన గడువు విషయాలు తెలుసుకుందాం కొన్ని ఉత్పత్తులకే మనం గడువు తేదీ ఎక్స్పైరీ డేట్ చూస్తాం కానీ వస్తువులకు చూడం నిజానికి అన్నిటికీ ఓ గడువు తేదీ ఖచ్చితంగా ఉంటుంది మానవ జన్మకు ఉన్నట్టే చెప్పులు తెగే వరకు వాడేస్తాం కానీ ఏ చెప్పులైనా ఆరు నెలలు వాడాక పక్కన పడేయాలి లేకుంటే వాటి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసా స్నానం చేసేటప్పుడు వాడే షవర్ పఫ్ కూడా చాలామందికి నెలలు నెలలు వాడతారు వాటికి తేదీ కూడా ఆరు నెలలే ఆ తర్వాత వాడకూడదు టవల్స్ చిరిగిపోయే వరకు వాడకుండా ఏడాది దాటాక మార్చేయడం చాలా ఉత్తమం టూత్ బ్రష్లు ఏడాది పాటు వాడేవాళ్ళు ఎంతోమంది వాటిని మూడు నెలలకోసారి మార్చాల్సిన అవసరం ఉంది మహిళలు తమ లోదుస్తులను అంటే డ్రాయర్లను కూడా ఏడాది నుంచి రెండేళ్లలోపు మార్చేయాలి వాటిని వాడడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి అట్లాగే రన్నింగ్ షూల తేదీ కేవలం ఒక ఏడాది ఆ తర్వాత అవి ఇచ్చే సౌకర్యం కన్నా ఈ తెచ్చే సమస్యలే ఎక్కువ తెచ్చే సమస్యలు ఎక్కువ అనమాట మసాలా దినుసులు కారం పసుపు వంటివి కిలోల కొద్దీ చేసి ఇంట్లో దాచుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏడాది తర్వాత అవి కొద్ది కొద్దిగా తమ సహజ వాసనను కోల్పోతుంటాయి మూడేళ్ల తర్వాత దాటితే అవి వాడినా వృధాని అని ఎలాంటి రుచినా వాటి వల్ల రాదు కనుక ఏడాది దాటాక దాటాక వాడకపోవడమే మంచిది అలాగే చిన్నపిల్లలు వాడే పసిఫైర్ పాలపీక తేదీ కేవలం ఐదు వారాలు ఆ తర్వాత కూడా వాడడం వల్ల దానిపై క్రిములు చేరే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆధారాలు నాశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేన్మాతో నమస్తే జై హింద్